అందరికీ చేపండి నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కేసు సుప్రీంకోర్టులో మళ్ళీ వాయిదా పడిందండి ఈ శుక్రవారానికి వాయిదా వేశారట నిన్నంతా వాదనలు విన్నారు అంతా కూడా వాదనలు విన్నారు ఆ క్వాష్ పిటిషన్ మీద అయితే ఎస్ అవర్ను అనే దాన్ని చెప్పకుండా మళ్ళీ శుక్రవారానికి వాయిదా పడిందట అలాగే ఇక్కడ ఏసీపీ కోర్టులో కూడా ఈరోజు జడ్జి గారు అర్జెంటు పని వచ్చి ఎక్కడికో లీవ్ మీద వెళ్ళడం జరిగిందట కాబట్టి ఈరోజు ఏసీపీ కోర్టులో కూడా జరగదు ఈ వాయిదాలు పడ్డం సెలవులు పెట్టడం ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదిగో పాలన ఆధారం ఉందని జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అడిషనల్ అడ్వకేట్ కానీ లేకపోతే ఒక సిఐడి వారు కానీ ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి ఇలాగ అందేయని ఏ కోర్టు కన్నా సబ్మిట్ చేస్తారేమో ఆ కోర్టు పరిశీలించి దానివల్లే మేము అని అంటారేమో అనుకున్నానండి ఇప్పటికీ నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి నయా పైసా ఆధారం చూపించలేకపోయారు నెల రోజుల నుంచి ఒక నిజాయితీ పరుణ్ణి డెబ్బై నాలుగు సంవత్సరాల పెద్ద ఆయన్ని తప్పుడు కేసులో జైల్లో పెట్టారు ఒకవేళ కొంతమంది అంటున్నారు ఆ పెద్ద ఆయన అయితే మాత్రం జైల్లో పెట్టరా అని పెడతారు ఇప్పుడు ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే తప్పు చేయకుండా పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిని డెబ్బై నాలుగు సంవత్సరాల పెద్ద ఆయన్ని జైల్లో పెట్టారంటానికి ఆధారమే కదా ఇప్పుడు వచ్చి కోర్టులు ఎక్కడా కూడా ఇక ఆయన ఈ తప్పు చేశాడు కాబట్టి మేము ఇది రిజెక్ట్ చేస్తున్నాం అనుకుండా వాయిదాలు మాత్రమే పడ్డాయి కేవలం కోర్టులో ఖాళీ లేకపోవటం జడ్జిలు ఖాళీ లేకపోవటం వల్ల ఆయన ముప్పై రోజుల పాటు జైలు ఉండిపోయారు ఎలక్షన్ టైంలో దాంతోపాటు నిన్న జస్టిస్ గారు సుప్రీంకోర్టు జస్టిస్ గారు ఏదో కామెంట్లు చేశారండి అది టీవీ నైన్లో చాలా గొప్పగా పెట్టుకున్నారు ఏమన్నారటండి అండి రెండు ఒకసారి విందాం మనం ఇద్దరి తరపు వాదనలు వింటూనే జస్టిస్ త్రివేది కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ కీలక వ్యాఖ్యలే అంతటా సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి సెవెంటీన్ ఏ ప్రస్తావన పక్కన పెట్టేస్తే ప్రధానంగా ఆరోపణగా ఉన్న అవినీతిని మర్చిపోతే ఎలా అవినీతి సెవెంటీన్ ఏని పక్కన పెడేస్తే అసలైన అవినీతి ఆరోపణ ఉంది కదా అన్నారు జస్టిస్ గారు అసలు సెవెంటీన్ ఏని ఎందుకు పక్కన పెట్టాల్సి వస్తుందండి సెవెంటీన్ ఏం చెప్తుంది సింపుల్ భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అవతలని అంటే ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేసేద్దాం ప్రతిపక్ష పార్టీల మీద తప్పుడు కేసులు పెట్టేద్దాం అని అనుకుంటారు అలా అనుకున్న సరే ప్రతిపక్షాలని లేకపోతే అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అడ్డతటివైన కేసులు పెట్టేసి లోపల పెట్టకుండా పెట్టే అవకాశం లేకుండా ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే అది గవర్నర్ గారి పర్మిషన్ తీసుకున్నాక చెయ్యండి అని చెప్పేదే సెవెంటీన్ ఏ ఇప్పుడు నిజంగా ఆయన తప్పు చేసి ఉండుంటే గవర్నర్ గారికి ఇంటిమేట్ చేసి అరెస్ట్ చేద్దరు కదా గవర్నర్ గారికి ఇంటిమేట్ దాని అర్థం ఆయన తప్పు చేయలేదనే కదా అర్థం తప్పు చేయలేదు కాబట్టి గవర్నర్ గారికి చెప్పినా ఆయన అరెస్ట్ చేయడానికి ఒప్పుకోడు కాబట్టి మనం దొంగచాటుగా అరెస్ట్ చేసేద్దాం ఆయన అరెస్ట్ చేసినట్టే కదా ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి జగన్మోహన్ రెడ్డి గారిని సీబీఐ అరెస్ట్ చేసింది సిబిఐ అరెస్ట్ చేయడానికి ముందు అసలు జగన్ మీద కేసు పెట్టమన్నది ఎవరు గౌరవ్ హైకోర్టు వారు పెట్టమన్నారు హైకోర్టు సీబీఐని ఆదేశించింది ఇగో పాలన జగన్మోహన్ రెడ్డి అనే అతని దగ్గర అవినీతి అక్రమాలు చేసిన డబ్బు ఉంది ఆయన మీద కేసు పెట్టండి అని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కేసు నమోదు చేస్తే ఎవడో అడిగే అడకపోదాం మేము మేమందరం కూడా యాక్సెప్ట్ చేద్దాం పోనీ అట్లీస్ట్ ఆ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇద్దరు మొక్కని అరెస్ట్ చేసింది అన్నారు పోనీ డైరెక్ట్గా ఈడీ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి మీరు కూడా ఇందులో తప్పు చేశారు మరి పదండి మరి లోపలికి వెళ్దాం అంటే అప్పుడు కూడా మేము మేము గౌరవిద్దు ఆహా ఈడీ కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ కాబట్టి అదేమో ప్రతీకారం తీర్చుకోదని నమ్ముదు కానీ ఇక్కడ అరెస్ట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు వాదించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి పాలకప్పు మా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అంతా వేళ చేశారు కాబట్టి అనుమానం అండి అందుకే ఈ సెవెంటీన్ ఏ కోసం వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు వాళ్ళు పెట్టే తప్పుడు కేసిన వాళ్ళకి తెలుసు కాబట్టే ఆ పర్మిషన్ తీసుకోలేదు కేవలం ఆ కారణం వల్లే మా పార్టీకి సంబంధించిన లాయర్లు సెవెంటీన్ ఏని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు దాని ప్రకారం ఎందుకు గవర్నర్కి వీళ్ళు ఎందుకు ఇంటిమేట్ చేయలేదని వాదిస్తున్నారండి అంతే తప్ప అక్కడ అవినీతి జరిగితే అవినీతిని మేము వెనకేసి రావాలనో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదో అవినీతి చేశారనో ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరోన నమ్మట్లేదు చూద్దామండి ఇంకా ఎన్ని రోజులు వాయిదా పడుతుందో ఆ పెద్ద ఆయన ఇంకా ఎన్ని రోజులు చిత్ర హింసలకు గురి చేయాలని ఇక్కడున్న వ్యవస్థలన్నీ భావిస్తున్నాయో అది చూద్దాం ఇక చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చేది దేవుడు మాత్రమే ఖచ్చితంగా దేవుడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటారు ఆయన నిజాయితీకి ఆయన నిబద్ధతకి ఖచ్చితంగా దేవుడు సహాయం చేసి ఆయన త్వరలోనే మన ముందుకు తీసుకొస్తారు ఇక మిగతా వ్యవస్థల మీద లేకపోతే ఇక్కడున్న నాయకుల మీద ఎవరి మీదే ఏం నమ్మకం పెట్టుకోకర్లే వాళ్ళైతే ఖచ్చితంగా చంద్రబాబు గారి గారిని లోపల ఉంచాలనే ప్రయత్నిస్తున్నారు దేవుడు దయ వల్ల ఆయన కడిగిన ముచ్చుల్లో బయటకు వస్తారని మేమందరం కూడా దేవుడికి ప్రార్థిస్తూ ఆయన కోసం ఎదురు చూస్తున్నాం జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్